हिमाचल प्रदेश में मरोसारी भारी वर्षा ముంచెత్తాయి सोलान जिल్లాలోని జడాన్ గ్రామంలో క్లౌడ్ బరస్ట్ తో అతి భారీ వానలు కురిసాయి వర్షాలు వరదల తాకిడికి రెండు ఇళ్ళు గోశాల కొట్టుకుపోయాయి ఏడుగురు చనిపోయారు ముగ్గురు గల్లంతయ్యారు ఐదుగురిని స్థానికులు అధికారులు రక్షించారు నహాన్ గ్రామంలో క్లౌడ్ బరస్ట్ తో వరదలు ముంచెత్తాయి 25 మంది విద్యార్థులు ఉన్న బస్సు వరదలో చిక్కుకుపోయింది సహాయక సిబ్బంది విద్యార్థులను సురక్షితంగా ఇళ్ళకు తరలించారు सुंदर राष्ट्र हिमाचल प्रदेश पैन प्रकृति पगबट్టింది भारी वर्षा हिमाचल अतलाकुतलम एडतेरिपि लेनी वानल तो हिमाचल एटुचूसिना विध्वंसमे कनिपिस्तोंदी ताजागा मरोसारी राष्ट्रानी वर्षालु ముంచెత్తాయి నిన్నటి నుంచి ఆగకుండా కురుస్తున్న వర్షంతో కొండచెరియలు విరిగిపడ్డాయి దీంతో చాలా రోడ్లపైన రవాణా వీలు కావడం లేదు సిమ్లా చండీగఢ్ రోడ్లో బస్సులు ట్రక్కులు రాకపోకలు నిలిపివేశారు ఇవాల స్కూళ్లు కాలేజీలకు సెలవులు ప్రకటించారు ఇవాల జరగాల్సిన పీజీ పరీక్షలు వాయిదా వేశారు प्रकृति అందాలకు నిలయంగా ఉండే హిమాచల్ ప్రదేశ్ లో ఈ ఏడాది ఋతుపవనాలు సృష్టించిన అల్లకల్లోలం అంతా ఇంతా కాదు జూన్ 24న మొదలైన ఋతుపవనాల ప్రభావం ఇంకా కొనసాగుతోంది కొండచెరియలు విరిగిపడటం వరదలు రోడ్డు ప్రమాదాల వల్ల మొత్తం 257 మంది చనిపోయారు 32 మంది గల్లంతయ్యారు 290 మంది గాయపడ్డారు రాష్ట్రానికి 7020 కోట్ల నష్టం వాటిల్లింది వరదలు కొండచెరియలు విరిగిపడటంతో దేశంలో ఎక్కువ ప్రభావితమైన రాష్ట్రంగా హిమాచల్ నిలిచింది 55 ప్రాంతాల్లో వరద ముంచెత్తడం 90 చోట్ల కొండచెరియలు విరిగిపడటం వంటి ఘటనలు జరిగాయి